ఒకానొక ఊరిలో చంద్రముఖి అనే ప్రముఖ భరతనాట్య కళాకారిణి ఉండేది. ఆమె ఒకరోజు సాయంత్రం పక్క ఊరి గుడిలో కాస్త ఆలస్యం కావడంతో ఒడిగొడిగా అడవి గుండా ఇంటికి బయలుదేరింది. చీకటి పడడంతో చంద్రముఖి కంగారులో దారి తప్పి తప్పుదోవలో ప్రయాణించసాగింది. ఇంతలో దూరంగా ఏదో అలికిడికి తాను చెట్టు చాటిన దాగి అటుగా తొంగి చూసింది. చూసిన చంద్రముఖికి చలిలో కూడా చెమటలు పట్టాయి. అమ్మో దొంగలముట అనుకుని అలానే కదలకుండా ఉండిపోయింది. ఆ దొంగలముట అక్కడే ఆగి దోచుకున్న పెట్టెలు తెరిచి చూసిన ముఠానాయకుడు, ఆహా, ఇప్పటికీ మనం దోచుకున్న బంగారు ఆభరణాలు నాణాలు ఓ చోటికి చేర్చగలిగాం, వీటిని ఇక్కడే తవ్వి పూడ్చేద్దాం అని నాయకుడికి ఒకసారి సందేహం కలిగి తన చేతిలో ఉన్న పదునైన మంత్రదండాన్ని పైకెత్తి, ఓ దండమా, వెళ్ళు, వెళ్ళి ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారేమో చూసి ఉంటే నీ పనితనాన్ని చూపించి వెనక్కురా అని ఆదేశించాడు. అన్నదే తడవుగా మంత్రదండం తన రెక్కలు విప్పుకుని అమాంతం గాలిలోకి లేచి ఆ ప్రాంతాన్ని కలియదిరిగి చంద్రముఖికి దగ్గరగా వచ్చి ఆమెను గట్టిగా పొడిచింది. ఆ ధాటికి ఆమెకిమ్మనకుండా బాధను తన పంటి బిగువున ఓర్చుకుంది. వెనువెంటనే ఆ దండం ముఠా నాయకుణ్ణి చేరుకుంది. అయితే చుట్టుపక్కల ఏ విధమైన శబ్దము రాలేదంటే ఎవరూ లేరన్నమాట, వెంటనే పని మొదలు పెట్టండి అని మరలా ఆదేశించాడు. ముఠా గబగబా తవ్వి పెట్టెలను పూడ్చిపెట్టి అక్కడి నుండి బయలుదేరారు. చెట్టు చాటునే ఉన్న చంద్రముఖి దోపిడీ దొంగలు వెళ్లడం గమనించి వాళ్ళు వెళ్లే దిక్కు పట్టణానికి దారి తీస్తుందని గ్రహించి ఆ పెట్టెలను తవ్వి తీసి తన నెత్తిపై పెట్టుకుని ఆ దారినే అనుసరించింది. మరుసటి రోజు ఆ ప్రాంతానికి దోపిడీ దొంగలు రాగానే అక్కడి పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురి అయ్యారు. అందులో ఒకడు, ఓ నాయక, మనం కప్పెట్టేటప్పుడు ఎవరో చూసి ఉండొచ్చు కాబోలు. దానికి నాయకుడు, అసాధ్యం, ఈ మంత్రదండము ఎన్నటికీ గురి తప్పదు, అయినా దీన్ని పరికించి చూస్తాను. అరే, దీనిపై రక్తపు మరకలున్నాయి, ఆ సమయానికి ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఉన్నారని ఘంటాపదంగా చెప్పగలను. ఈ పరిస్థితికి ఎవరు కారకులో సులువుగా కనిపెట్టగలను అని ఆవేశంగా కదిలాడు. ముఠానాయకుడు మారువేషంలో, మందులమ్మా, మందులు, మందులు, లేపనాలు, పెద్దవేంటి చిన్నవేంటి, ఎటువంటి గాయాలకైనా చక్కటి మంత్రంలా మాయం చేసే మందులమ్మా, మందులు, మందులు, లేపనాలు అని అలుచుకుంటూ ఓ వ్యక్తి వీధిలో తిరుగుతూ ఉండగా అది విన్న చంద్రముఖి అతడిని ఆపి ఇంటికి రమ్మని పిలిచింది. అతని ఇంటిలోకి రాగానే తన గాయాన్ని చూపిస్తూ, ఇదిగో నాటు వైద్యుడా, ఈ గాయానికి సరైన లేపనం ఉంటే ఇవ్వు, తగిన పారితోషికం ఇస్తాను. ఆ గాయాన్ని చూసిన వ్యక్తి మనసులో, ఓహో, ఈమె చేతికి నా మంత్రదండం చేసిన గాయంలా ఉందే, నా బంగారం ఈమె దగ్గరే ఉండి ఉండవచ్చు, సందేహం లేదు. అతని మాట తీరు, ముఖ కవళికలు చూసిన ఆమెకు మారువేషంలో ఉన్న దొంగల ముఠా నాయకుడని గుర్తుపట్టి ఏమాత్రం తడబడకుండా, ఇతను ఆ దోపిడీ దొంగ నాయకుడిలా ఉన్నాడే, ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికి వచ్చుంటాడు, నా జాగ్రత్తలో నేను ఉండాలి సుమా అని మనసులో అనుకుని మందులు తీసుకుని డబ్బు ఇచ్చి పంపించి వేసింది. ఆ రాత్రికే దొంగల ముఠా
నిశ్శబ్దంగా చంద్రముఖి ఇంటిలోకి చొరబడి చూస్తే ఆమె మంచం మీద నిద్రిస్తుంది. మంచం కింద వాళ్ల పెట్టెలు కనిపించాయి. నాయకుడు లోగంతుకలో, ఆమెను ఆ మంచంతో సహా ఎత్తుకురండి, తనకు చక్కటి గుణపాఠం నేర్పిద్దాం. దొంగలు అడవి మార్గం గుండా చంద్రముఖిని ఎత్తుకు వెళ్తుండగా, దొంగ వెధవల్లారా, మీరే తెలివైన వారు అనుకుంటున్నారా, ఉండండి మీ సంగతి తేలుస్తాను అని మనసులో అనుకుని మార్గంలో వారికి అనుమానం రాకుండా తన బరువును తూగే విధంగా పండ్లను కాయలను కోసిపెట్టి మంచంపై నుండి అమాంతం చెట్టుపైకి ఎగబాకి ఆ గండం నుంచి తప్పించుకుంది. కొంత సమయానికి అడవి మధ్యలో మంచం దింపి చూడగా ఆశ్చర్యం, మాయలేడి ఉపాయం చేసి అపాయం నుండి తప్పించుకుంది, ఆ పెట్టెలు తెరిచి చూడండి అని నాయకుడు ఆజ్ఞాపించగా తెరిచి చూసిన మూట కంగు తిన్నారు. బంగారం బదులు రాళ్ళు కనిపించాయి. ఈ సంఘటనకి ఆవేశంతో రగిలిపోయారు దొంగలు. ఇంటికి చేరుకున్న చంద్రముఖి ఆలోచనలో పడింది. ఆ దొంగల ముఠ ఈ ఓటమిని అంత తేలికగా అంగీకరించరు. వాళ్ళు మళ్ళీ తిరిగి దాడి చేయవచ్చు, కనుక నేను సిద్ధంగా ఉండాలి అని అనుకుని తలుపులు కిటికీలు బందోబస్తు చేసుకుని వేచి చూస్తూ ఉంది. తాను అనుకున్న ప్రకారం వాళ్ళు ఆ రాత్రికే తిరిగి వచ్చి తలుపులు కిటికీలు తెరవ ప్రయత్నిస్తుండగా కుదరక గోడకు కన్నం పెట్టి దూరడానికి ప్రయత్నిస్తుండగా చంద్రముఖి రోకలి బండతో వచ్చిన దుండగుడిని తలపై గట్టిగా బాదింది. ఆ దుండగుడు నెత్తి తట్టుకోలేక అక్కడి నుండి పరుగో పరుగు. అది చూసిన నాయకుడు, పిరికి బంద ఒక ఆడదానికి భయపడి ఎలా పారిపోతున్నాడో చూడండి. రెండో దొంగ, ఓ నాయక నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నా తడాకా చూపిస్తాను అని దూరాడు. వాడికి అదే పరిస్థితి ఏర్పడింది. ఆ దెబ్బకి, ఓరి నాయనో, అది ఆడది కాదు రాక్షసి, అది నా తలే కాదు, అవకాశం దొరికితే శరీరాన్ని కూడా నుజ్జు నుజ్జు చేసేస్తుంది, పారిపోండి, బతికుంటే బలిసాగు తిని బతకొచ్చు, పారిపోండ్రోయ్ అని అక్కడి నుండి పరుగందుకున్నాడు. అది చూసిన మిగతా దొంగలు కూడా భయంతో వాడినే అనుసరించారు. ముఠా నాయకుడు కూడా ఏమీ చేసేది లేక తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని అక్కడే పారేసి వారితో పాటు పలాయనం చిత్తగించాడు. చంద్రముఖి తేరుకుని ఆ మంత్రదండాన్ని తీసుకుని తన ఇంటికి కాపలాగా పెట్టుకుంది. భగవంతుడా, నీకు కృతజ్ఞతలు, వాళ్ళు పారిపోయారు, ఇక ఎన్నటికీ తిరిగి రావటానికి సాహసం చేయరు. నీతి ఆపద సమయంలో ఆందోళన చెందక సమయస్ఫూర్తితో దైవ సాహసాలు ప్రదర్శిస్తే ఎటువంటి అరాచక శక్తులనైనా సులువుగా ఎదుర్కొనవచ్చు.